పూర్తిగా పోలవరానికి ఆలస్యానికి పోలవరాన్ని ప్రజలకు ఇంతవరకు అందకుండా ఉండడానికి కారణం పూర్తిగా గాడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వంలో సందేహం లేదు. వారి తాలూకు ధనదాహానికి వారి తాలూకు అవినీతికి ఈ పోలవరాన్ని తాకట్టు పెట్టారు. రాష్ట్ర ప్రయోజనాన్ని ఏదైతే ప్రత్యేక హోదా ఉందో ఆ హోదాను కూడా పోలవరం కాంట్రాక్ట్ కోసం కాసుల కక్కుర్తి కోసం దీన్ని తాకట్టు పెట్టారనడంలో సందేహం లేదని చెప్పి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. ఏదైనప్పటికీ కూడా ఏదైతే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి తాలూకు ఆలోచన ఆయన తాలూకా విధానం ఏదైతే ఉందో ఈ బహుళ ప్రయోజకమైన ఈ పోలవరం ప్రాజెక్ట్ని సాధించాలి. అటు తాగునీరుకి ఇటు సాగునీరుకి ఇటు విద్యుత్ చేతికి ప్రయోజనం చేకూర్చే ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని తపన ఏదైతే ఉందో ఆయన ఆశయాన్ని ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఈ రాష్ట్ర ప్రజల తాలూకా అందరి తాలూకా ఆశీస్సులతో 23వ తారీఖు నాడు ఆయన ఎన్నికల్లో విజయం సాధించబోతున్నాడు. ఆయన నేతృత్వంలో త్వరలో త్వరితగతిగా అవినీతికి ఆస్కారం లేకుండా ఎక్కడ నాణ్యతకు లోపం లేకుండా ఈ మధ్యకాలంలో చేసిన తట్టపాట్లని తొడపాట్లని అవినీతికి కూడా వాటికి ఆపుతూ ఒక మంచి కార్యక్రమాన్ని త్వరలోనే దాన్ని పూర్తి చేయడానికి వాస్తవ విషయాలన్నీ కూడా రేపు ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు టైం బౌండ్లో ఈ కార్యక్రమాన్ని మరి ప్రకటించి పూర్తి చేస్తారనే విషయాన్ని కూడా ప్రజలందరికీ కూడా మరి తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, దయచేసి మీ జిమ్మిక్కుల్ని మీ మాయని మీ మోసాన్ని ఇక్కడైనా సరే కట్టిపెట్టండి, ఆపండి. 5 సంవత్సరాలు మీకు వచ్చిన అన్ని మాయలతోనూ రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేశారు. ఇప్పుడైనా సరే మీ వయసుకి మీకున్న అనుభవానికి ఇప్పటికే న్యాయం చేయడానికి ప్రజానీకాన్ని న్యాయం చేయడానికి వాస్తవికతతో ముందుకు రండి. అంతేగాని మీకు వచ్చిన ఆ మ్యానిపులేషన్ ఏదైతే ఉందో విధి ఉందో ఆ మ్యానిపులేషన్తో ఇంకా కాలం గడపడానికి మాత్రం ప్రయత్నం చేయొద్దు. వాస్తవ విషయాలన్నీ కూడా ప్రజానీకానికి తెలిసాయని ప్రజలు తెలుసుకున్నారనేది మరి సందర్భంగా మరి ప్రజలకి తెలియజేస్తున్నాం. ఇంకేముందా మీది? అవునండి, అసలు కాపర డ్యామ్ కట్టినప్పుడు దగ్గర నుంచి కూడా దాని మీద కాంట్రవర్సీలు ఉన్నాయి. అది దాని నుంచి గ్రామాలు మునిగిపోతూ ఉంది. ఆ కాపర డ్యామ్ తాలూకా నాణ్యత మీద వచ్చి సందేహాలు ఉన్నాయి. ఎవరైతే ఇంజనీరింగ్ నిపుణులు ఉన్నారో ఆ నిపుణులకు వచ్చి ఎన్నోసార్లు ఎన్నో ప్రశ్నలతో బయటకు వచ్చారు. ఎప్పుడే దగ్గరున్న కొన్ని దగ్గర వచ్చి పగుళ్ళు వస్తున్నాయి, ఆ పరిస్థితి అన్నీ జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం సగంగా స్పందించట్లేదు. కాబట్టి ఏదైతే ఇందాక చెప్పాను నేను, ఏదైతే ఇందులో ఉన్న లోకాలు ఉన్నాయో ఏదైతే అవకతవకలు ఉన్నాయో అవన్నిటిని కూడా రాబోయే ప్రభుత్వం ఇంకా రేపు ఒక 15 రోజుల్లో పూర్తిగా ఇంకా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ చెప్పే అధికారం రాబోతుంది. వీటన్నిటిని కూడా పూర్తిగా పరిశీలన చేసి వీటి మీద సత్వరమే తెలియ తీసుకుంటుంది. దీన్ని ఒక ప్రాధాన్యత క్రమంలో దీన్ని తీసుకొని కార్యక్రమాన్ని నిర్వర్తిస్తుందని తెలియజేస్తున్నాం. ఇప్పుడు నిన్ను మొన్న కూడా ఒక ప్రెస్ డిబేట్ జరుగుతుంటే మధ్యలో నాకు కొద్దిగా వాస్తవం చెప్పాలని మధ్యలో వెళ్ళాను, చెప్పాను. ఇవాళ ఏదైతే ఏ కార్యక్రమం అయినా సరే ప్రజాస్వామ్యంలో చేయడానికి మనం
రాజ్యాంగంలోనూ మనకున్న పరిధిలో మనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నన్ను పంపించారు, చూసారు, ప్రెస్ నోట్ పంపించాడు కదా. ఎవరి ద్వారా? ఒక ప్రెస్ నోట్ కాదు, ఒక నోట్ని కేబినెట్ సెక్రటరీ మన వాళ్ళ సీఎంఓ ద్వారా పంపించారు. సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తారు, పెట్టవచ్చు అనుకుంటే పెడతారు, కానీ విధాన నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రం వీల్లేదు అనేది ఎన్నికలు అయిన తర్వాత ఉన్నాయి. కాకపోతే వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి, వాస్తవ పరిస్థితుల్ని ఆన్గోయింగ్ ప్రోగ్రామ్స్ వచ్చి రివ్యూ చేయడానికి వాటికి అవకాశాలు ఉండడానికి ఉంటాయి అనేది నా తాలూకు అభిప్రాయం. కానీ కొత్తగా ఏ నిర్ణయాలు తీసుకోవడానికి కానీ, కొత్తగా ఏ విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి కానీ, కొత్తగా ఏవైనా సరే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి కానీ మాత్రం వీరి పడదు అనేది నాకున్న అవగాహనలో, నాకు తెలిసిన బిజినెస్ గ్రూప్లో ఇది చెప్పింది. ఏది అయినప్పటికీ కూడా ప్రతిదీ ఎలక్షన్ కమిషన్ తాలూకు పరిధిలో వాళ్ళ అనుమతితో చేయాలనేది నిర్ణయం. ఓకే, మీకేం సందేహం ఉందా? ఇంకా అధికారులు రాజీపతి ఉందా? ఏమన్నా జగన్ గారు 23 తర్వాత ఏ క్షణమే నవ్వచ్చు, 23 తర్వాత ఏ క్షణమే నవ్వచ్చు. ఏంటి సిద్ధాంతులు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అంటే కోరుకున్న వాళ్ళు ఈ రాష్ట్రంలో కోట్లాది మంది ప్రధానితో పాటు మేధావులు సిద్ధాంతం మీరు చెప్పిన ఆశిస్తులు అందరి తాలూకా ఆశిస్తానికి ఉన్నాయి. కాబట్టి ఎవరి తాలూకా అభిమానాన్ని వారు ఎవరి తాలూకా మంచిని వారు కోరుకుంటూ రాష్ట్ర మంచిని కోరుకుంటూ ఆయనకి శాసనం చేస్తారు. ఏదేమిటికి కూడా రాజ్యాంగ ప్రకారం, నిర్ణయం ప్రకారం, నిబంధనల ప్రకారం నిబంధనల ప్రకారం ఆ కార్యక్రమాలు జరుగుతుంటాయి. అదంతది కాబట్టి ఆ ముహూర్తాలు అలా ఆలోచించి చెప్పుకొని పెట్టుకుంటే అనుకోవచ్చు, తప్పేముంది, దాంట్లో తప్పలేదు. కానీ ఏ క్షణమైనా 23 తర్వాత జరగడానికి అవకాశం ఉంది.